కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు ప్రసన్నం అంతా ఉన్నారు సార్. ఈ ఐదేళ్లలో కోవూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇచ్చారు. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు. దాదాపు 1,00,000,000,000లోనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ లబ్ధి పొందున్నారు. బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం. బుచ్చిరెడ్డిపాళ్యాన్ని నగర పంచాయతీగా చేసుకున్నాం, బుచ్చిరెడ్డిపాళ్యంలో సెంట్రల్ లైటింగ్ చేసుకున్నాం, సంఘం నుంచి వాటర్ స్కీమ్ ఒకటి శాంక్షన్ చేయించి 85 కోట్లతో ప్రతి ఇంటికి అంటే 10,650 ఇళ్ల కనెక్షన్స్ బుచ్చిరెడ్డిపాళెంలో ఇవ్వబోతా ఉన్నాం. టెండర్స్ అయిపోయింది, వర్క్ కూడా మొదలుపెట్టాం. అదేవిధంగా ముదివత్తిపాళెం ముదివత్తి మధ్య సబ్మర్సిబుల్ కాజ్వే 90 కోట్లు ఫస్ట్ ఫేజ్ కింద జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చారు, టెండర్స్ అయినాయి. ఈ మధ్యనే పని కూడా మొదలుపెట్టాం. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి 2 కళ్ళు, చాలా బాగా చేశాము. ఈరోజు సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి లబ్ధి పొందున్నారు. ధైర్యంగా ముందుకు పోతున్నాం, ఓటు అడుగుతున్నాం, ఆశీర్వదించమంటున్నాం. మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా ఈరోజు తల ఎత్తుకుని వాళ్ళ గడప దొక్కి మాకు సహకరించండి, జగన్మోహన్ రెడ్డి గారు మీకు సహకరించినారని చెప్పి అడుగుతున్నాం. సో ఫైనల్గా ప్రశాంతి రెడ్డి ఆరోపిస్తున్నారు, ఎమ్మెల్యే ప్రసన్న నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు, రాజకీయాలు ఇవన్నీ సరికాదంటూ కూడా చెప్తున్నారు, దీనిపైన ఏం చెప్తారు? ప్రశాంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో ఆమె క్యారెక్టర్ ఏందో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏందో అందరికీ తెలుసు. పసిబిడ్డను కదిలిచ్చినా వాళ్ళిద్దరు క్యారెక్టర్ల గురించి చెప్తారు. ఆమె గురించి నేను మాట్లాడాల్సిన పని అవసరం కూడా లేదు. అసలు రాజకీయ ఓనమాలు తెలియని వ్యక్తి, డబ్బుతో అహంతో గర్వంతో ఈరోజు ఎమ్మెల్యే సీటు సంపాదించుకోవచ్చు, ఎంత డబ్బు పరిస్తే అన్ని ఓట్లు వస్తాయని చెప్పేసి కలలు గంటా ఉంది. ఆ కలలు కలలుగానే మిగిలిపోతాయి. మేం గెలవబోతా ఉన్నాం. మరలా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓటమి తప్పదు, ప్రశాంత్ రెడ్డి ఓటమి తప్పదు. వీళ్ళకి అసలు రాజకీయాలు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి రాజ్యసభ ఇచ్చి రాజకీయాలంటే ఇది అని చెప్పి నేర్పించిన వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డికి, ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఓనమాలు తెలియదు. రాజకీయాల్లో అసలు ఏం మాట్లాడాలనో కూడా తెలియదు. డయాస్ ఎక్కితే మైక్ పట్టుకుంటే చెయ్యి ఉణికిపోద్ది, మాట తడబడిపోద్ది. ప్రెస్ మీట్ పెట్టి కనీసము మాట్లాడలేని వ్యక్తి ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్నాడంటే సిగ్గుచేటైన విషయం. వాళ్ళిద్దరి గురించి ఇంతసేపు మాట్లాడడం కూడా అనవసరం. ప్రజలు ఇంకెంత, 1 వారం 10 రోజుల్లో ప్రజలు ప్రజాకోర్టులో తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఇద్దరు కూడా నెల్లూరు జిల్లా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, అది వాళ్ళ చరిత్ర. సో మొత్తంగా కోవూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే తనని మరోసారి గెలిపిస్తాయని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో వెంకట సాక్షి టీవీ బుచ్చిరెడ్డిపల్లి నుంచి.